గుండెల్లో అభిమానాన్ని ఫ్లెక్సీల్లో చూపించుకోవటం తెలుగు నేల మీద కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది. గతంలో ఉన్న క్లాత్ బ్యానర్లనే మరింత చౌకగా అందుబాటులోకి వచ్చిన ఫ్లెక్సీలతో కలర్ఫుల్గా ప్రింట్ చేయించి తమ అభిమానాన్ని భారీ ఎత్తున ప్రదర్శించుకోవటం ఈ మధ్యన ఫ్యాషన్గా మారింది. ఇదెంతవరకు వెళ్ళిందంటే, ప్రతి చిన్న కార్యక్రమానికి అదే పనిగా ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం ఒక అలవాటుగా మారింది. పోటాపోటీగా ఏర్పాటు చేసే ఫ్లెక్సీల కారణంగా అనవసరమైన వివాదాలు చోటు చేసుకోవడం ఈ మధ్యన ఎక్కువైంది. తాజాగా అలాంటి రచ్చే తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ముమ్మిడివరం మండలంలోని అనాథవరంలో నిర్వహించిన గణేష్ నిమజ్జనం సందర్భంగా చేపట్టిన ఊరేగింపు పెను ఘర్షణకు తావిచ్చింది. ఊరేగింపులో భాగంగా మహేష్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తారాజుబలు టపాసుల్ని కాల్చారు. ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ధ్వంసమైంది. దీంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కావాలనే తమ అభిమాన హీరో ఫ్లెక్సీలను ధ్వంసం చేశారని ఫీల్ కావటంతో వాతావరణం రచ్చరచ్చగా మారింది. ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదం ముదిరి రాళ్లు రువ్వుకోవటం, సోడా సీసాలు విసురుకోవటం వరకు వెళ్లింది. దీంతో రెండు వర్గాలకు చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పరస్పర దాడులతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకోవటమే కాదు, రక్తం చిందేలా చేసింది. చివరకు గ్రామస్తులు కలుగు చేసుకుని ఇరు వర్గాల ఫ్యాన్స్ ను శాంతింపచేశారు. అయితే ఈ గొడవల కారణంగా ఆరుగురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.